దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నేను ప్రతిసారి ప్రతి ఒక్క వీడియో అయితే మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నా, లైక్ చేయండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని కంటెంట్ బాగుంది ప్రమోట్ చేస్తారు, వాళ్ళే ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తారు. సో కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు. సో లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి, నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అరే థంబ్నైల్ నేను ఒకటి పెట్టి నేను మీకు వీడియో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు డిస్లైక్ చేయండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నేను పర్టికులర్గా నేను ఛానల్స్ పెట్టి చెప్పను. థంబ్నైల్స్ ఒకటి చెప్తారు, ఒకటి పెడతారన్నమాట, కానీ ఇన్ఫర్మేషన్ అయితే వేరేది ఉంటుంది. సో అలాంటిది శుద్ధి అంతా మన ఛానల్ మనం ఏదైనా సరే షార్ట్కట్లో ముగిస్తాం. సో అదనమాట. సో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. సో నా ఛానల్ ఎందుకు ఇప్పుడు ఒక మూవీ సబ్మిట్ చేసి ఒక దగ్గర ఒక 8 నెలలు అవుతుంది, ఇంతవరకు నా ఛానల్ పాపులర్ రావట్లా, ఏం చేద్దామని నాకైతే తెలియట్లా. సో మీ సపోర్ట్ నాకు కావాలి, అదే మిమ్మల్ని మీ నుంచి నేను కోరుకునేది ఒకటే. సో వీడియో చూసేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మునా. సో వచ్చేసానికి ఒక 2 ఎక్స్క్లూజివ్ ఓటీటీ రిజిస్టర్డ్ అప్డేట్స్ అనమాట. సో అదిరిపోయే అప్డేట్ ఇది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వాచ్ చూడండి. సో ఫైనల్గా నేను ఆ వీడియో చేశాను కదా, కలర్ ఫోటో ఫేమ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ డ్రామా మూవీ నిన్న అన్ఫార్చునేట్లీ పోస్ట్పోన్ చేశారన్నమాట. నిన్న మనకు రాత్రి 7 గంటలకి సోనీ లీవ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అయితే రిలీజ్ కావాల్సింది, కానీ పోస్ట్పోన్ చేశారు. మ్యాక్సిమం మనకు ఈ వారం లోపల ఆదివారం లోపల ట్రైలర్ రిలీజ్ చేసి ఆ ట్రైలర్లోనే మనకు ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తానని చెప్పాను. కానీ ఇంత తొందరగా మనకు ట్రైలర్ కన్నా ముందే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారన్నమాట సోనీ లీ ఓటీటీ వాళ్ళు అఫీషియల్గా. సో నేను వీడియో చేశాను కదా, ఆ వీడియో చేసిన ఒక 1 అవర్ తర్వాత మనకు వాళ్ళే ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారన్నమాట. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. సో లాక్ చేసుకోండి. అక్టోబర్ 22వ తేదీన మనకు సుహాస్ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ డ్రామా మూవీ సోనీ లీ ఓటీటీలో రాబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మనకు అహా ఓటీటీలో అక్టోబర్ 22వ తేదీన నాగ చైతన్య మూవీ లవ్ స్టోరీ వస్తుంది. అండ్ G5లో హీరో సునీల్ గెస్ట్ అపీరెన్స్ చేసిన మూవీ హెడ్స్ అండ్ టెల్స్. సో ఈ మూవీ కూడా అక్టోబర్ 22వ తేదీన G5లో స్ట్రీమ్ కాబోతుంది. సో ఈ 3 సినిమాలు చూడదగ్గ సినిమా అనమాట. సో మీకు చెప్పాను కదా, ఈరోజు రాత్రి 8 గంటలకి వెయిట్ చేయండి. దాదాపు 18 సినిమాలు మనకు థియేటర్లో ఓటీటీలో రాబోతున్నాయి. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో 2nd ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హిందీ మూవీది మీనాక్షి సుందరేశ్వర్. సో జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనకు ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ చేశారు తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. సో నెట్ఫ్లిక్స్ ఇండియా లాంగ్వేజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ 2 లాంగ్వేజ్ సంబంధించిన టీజర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడదగ్గ సినిమా అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చు, లవ్ ఉంది, అదేవిధంగా ఎమోషన్స్, తర్వాత కామెడీ. మీరు టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా చూడాలి లేదని మీరే డిసైడ్ చేసుకుంటే. నాకైతే చాలా టీజర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో హైలీ రికమెండ్ చేస్తున్నా, కంపల్సరీ చూడండి. అండ్ ఫైనల్గా మనకు ఈ మీనాక్షి సుందరేశ్వర్ మూవీ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 5వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజ్లో. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదే. సో మన ఏదైనా ప్రూఫ్ లేకుండా వీడియో చేయాలన్నమాట. సో డెఫినెట్గా మనకు నవంబర్ 5న స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, చాలామంది చూస్తున్నాం, లైక్ చేయడం, లైక్ చేయండి బా మెయిన్గా. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.